పేరుని నాని మరొక మంత్రి పక్క నియోజకవర్గం అమ్మ ఆవేశపడద్దు రెండే రెండు రోజులు రెండు రోజుల తర్వాత నీ నియోజకవర్గంలో అడుగు పెడతా ఉన్నాం చూస్తూ యువజనం యువగలం పాదయాత్ర ప్రభంజనం ఏందో ఈమె మాట్లాడుతుంది యువ గందరగోళం ఇది లోకేష్ కామెడీ షో జనం రాలేదు ఎగతాళిగా ఐరన్ లెగ్ అని చెప్పేసి ఐరన్ లెగ్ గురించి రోజే మాట్లాడుతుంది ఈమె మా పార్టీలో ఉన్న రోజులు మేము అధికారంలోకి రాలే ఆమె మా పార్టీని వదిలిపెట్టిపోతానే 2014లో అధికారంలోకి వస్తే ఈమె రాజశేఖర రెడ్డి దగ్గర చేరతానే 10 రోజులకి ఆయన పాపం యాక్సిడెంట్లో మరణించా జగన్మోహన్ రెడ్డి జైలుకు పా ఇది నీది ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ గురించి నువ్వు మాట్లాడతావు డైమండ్ రాణినా ఏదో ఆమె పేరు ఏదో రోజా గారు ఆకారం గురించి ఆహారం గురించి నువ్వు మాట్లాడతావా రోజా టీవీ స్క్రీన్ సరిపోవడంలా టీవీ స్క్రీన్ 70 mm తెరయల్లా నిన్ను చూపించాలంటే నువ్వు ఆహారం గురించి మాట్లాడతావు కేఏపాల్ గారు మాట్లాడినారు నేను మాట్లాడలేను నాకు కొంచెం సంస్కారం ఉంది కేఏపాల్ గారు మాట్లాడినారు పంది తిన్నట్టు తింటావు దున్నపోతులా ఉన్నావని ఇంకా మానవుడితో గురించి కూడా మాట్లాడతావు ఇంకా మాట్లాడేటప్పుడు సభ్యత సంస్కారం గురించి మాట్లాడు ఎందుకంటే నువ్వు ఒక మహిళవి అందులోనూ మంత్రివి కొంచెం బుద్ధి తెచ్చుకొని మాట్లాడు పాపం ఏ రోజు మా నియోజకవర్గం ఉన్నది సింగనమల మా నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండదు ఈమె మాట్లాడుతుంది లోకేష్ పాదయాత్ర తేలిపోయింది ఇది ఓ పెద్ద జోకర్ యాత్ర కామెడీ షో అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతుంది ఈమె ఏ రోజు నియోజకవర్గంలో జరిగే అంశాల మీద మాట్లాడదు ఒక వాలంటరీ సింగనమల నియోజకవర్గం సింగనమల మండలం చిన్నమట్ల గొంది అనే గ్రామంలో ఒక వాలంటరీ ఒక అమ్మాయిని మైనర్ బాలికని అత్యాచార యత్నం చేస్తే కనీసం స్పందించలేదు మహిళా ఎమ్మెల్యేగా మీరు తమరు మీరు మాట్లాడతారు ఇంకొక వాలంటీర్లు కలిసి ఇద్దరు వాలంటీర్లు కలిసి ఇద్దరు అమ్మాయిల్ని అపహరించుకొని పోయి ఆ కుటుంబం మొత్తం స్టేషన్ ముందర ధర్నాలు చేస్తే కనీసం నోరు మెదపని మీరు ఇంకొక మహిళా వాలంటీర్ అర్ధరాత్రి బుక్రా సముద్రం పోలీస్ స్టేషన్కి పోయి నన్ను కాపాడండి వైఎస్ఆర్సీపీ నాయకులు నన్ను బెదిరిస్తానని చెప్పేసి ఒక మహిళా వాలంటీర్ పోయి కంప్లైంట్ ఇస్తే నోరు మెదపని మీరు మీ కుటుంబం హోల్సేల్గా ఇసుక మాఫియా రియల్ ఎస్టేట్ మాఫియా వీటి గురించి మీకు కనపడవు వినపడవు ఏ రోజు నోరు మెదపరు మీరు కూడా మాట్లాడతారు త్వరలో ఉంది సింగనమల నియోజకవర్గంలో పాదయాత్ర ఎందుకమ్మా ఆయాసపడతావు ఆవేశపడతావు ప్రజా సంక్షేమం పట్టదు 170 151 మంది ఎమ్మెల్యేలు మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం మేము అందుకే గడప గడప పోతాం ఇప్పటికీ మీరు తిరిగిన గ్రామాలు 10 15 అక్కడ ఒక 5 6 గ్రామాల్లో నిన్ను నీ మీద తిరుగుబాటు చేసినారు మీరు కూడా మాట్లాడితే ఎట్లమ్మా